మాస్క్ దిగాము. మరి ఏం పేరమ్మా, మీ పేరు? సార్ ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఇక్కడికి? ఎవరెవరు వచ్చారు? నేను ఒకదాన్ని వచ్చాను సార్ స్కూటీ మీద. అప్పుడు వాళ్ళ నుంచి ఆటో వస్తుంది, తెలిసిన మొహాలే కదా అన్నట్టు వాళ్ళ అమ్మ వచ్చేసాను. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్తే మంచి జరిగిందా, జాబ్ కూడా పోయింది కదా అనుకున్నాము, చూసుకోను అని చెప్పి వచ్చాను సార్ వాళ్ళతో పాటు. వాళ్ళు ఏమో ఆటో ఉంది, ఆటోలో వెళ్ళిపోయారు. ఇంకా వర్షం పడుతుంది, నేను తడుస్తానేమో, రోడ్ కూడా సరిగా లేదు అని చెప్పి ఆగిపోయాను సార్. ఇంకా వర్షం ఆగేలా లేదు, చిన్న సన్న చినుకులు రాలుతూనే ఉన్నాయి. స్టార్ట్ అవుదాం, పిల్లలు స్కూల్ నుంచి కూడా వస్తారు కదా, మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి నేను ఇంకా అక్కడ మూడు రోడ్లు ఉన్నాయి సార్, మన వైపు కాకుండా అటు వేరే రూట్కి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ వర్షం పడుతుంది, టైర్స్ కిట్ అవుతుంది, మొత్తం బురద బురదగా ఉంది, అంత క్లమ్జీ క్లమ్జీగా అనిపించేసి కాసేపు. ఎంత అయిందమ్మా? 6 అవుతుంది సార్. చీకటి పడుతుంది, చీకటి పడుతుంది. బండ్లో పెట్రోల్ కూడా తక్కువ కొట్టించుకున్నాను, మార్నింగ్ వచ్చేటప్పుడు దగ్గరే కదా వెంటనే వెళ్ళొచ్చులే అన్నట్టుగా పెట్రోల్ కూడా కొంచెం తక్కువ కొట్టించాను. ఇంకా పెట్రోల్ ఆగిపోయితేమో అంతా పక్కనేమో వాగుంది, ఆ వాగులో బండి వెళ్ళిపోయితేమోనని ఇంకా భయపడి ఇంకా దిశా యాప్ సంప్రదించాను సార్. ఎన్ని గంటలకు ఫోన్ చేశారు దిశాకి? 6:30 అవుతుంది సార్. 6 కాల్ చేశాను. తర్వాతమ్మా, తర్వాత ఎవరు వచ్చారు మీ దగ్గరికి? తర్వాత దిశ యాప్ నుంచి చాలా మంది కాల్ చేశారు సార్, విజయవాడ నుంచి కాల్ చేశారు, మన పిడుగురాలు సిఐ గారు ఫోన్ చేశారు, మీరు చరణ్ సార్ మీరు ఫోన్ చేశారు, మేడం గారు ఫోన్ చేశారు, చాలా మంది చేశారు సార్ నాకు. మేడం గారు వచ్చి తీసుకొచ్చారు సార్ నాకు. స్పందించారు, ఎస్ఐ గారు స్పందించారు, మేడం గారిని పంపించారు అందుబాటులో. దిశ యాప్ ఉండటం వల్ల